నమస్తే ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఏలూరు జిల్లా కుకునూరులో సంగేపు పెంటయ్య అనే వ్యక్తికి కాలుపై దోమకాటుతో మోకాల వరకు సెప్టిక్ అయిందని, గోదావరి వరదలు ప్రారంభం అయిన రోజు ఇల్లు మునుగుతున్న సమయంలో కాలు మడమ వద్ద దోము కుట్టగా ఆ తర్వాత కాలంలో అది మోకాల వరకు పాకి సెప్టిక్ అయి తీవ్ర అసౌకర్యం కలుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాల వరదల ముంపులో ఉండడంతో తను కూడా ఇల్లు వదిలి పునరావాస కేంద్రంలో ఉండడం వలన మెరుగైన వైద్యం చేయించుకోలేక ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం చేయించుకున్నట్లు, రోజుకు 800 రూపాయలు ఖర్చవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు వైద్యం అందిస్తే బాగుంటుందని కోరారు. అక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ తలకాడికి వచ్చేప్పుడు పుట్టింది, పుట్టికాలు అట్లా వాసింది, రోజుకి 800 అవుతుంది. డాక్టర్ గారే చేస్తారు, కొత్త కూడా కాదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా? గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు నొప్పి ఉందా? బాగా నొప్పి. ఇప్పుడు కూడా చేసుకున్నాను నేను.